మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వార్తల్లోకి సోషల్ మీడియాలోకి మళ్ళీ వచ్చాడు మంచు మనోజ్ ఆ కుటుంబంలో ఆఖరి సంతానం రెండు వేల పదిహేనులో ప్రేమించి తన గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రణతిరెడ్డితో వివాహం చేసుకున్నాడు రెండు వేల పదిహేనులో ఇష్టపడి ఇరుపక్షాల తల్లిదండ్రులను నొప్పించి ప్రణతిరెడ్డిని వివాహమాడాడు దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరికీ కలవలేదు వాళ్ళ యొక్క కెమిస్ట్రీ వేవ్ లెంత్ కలవని కారణం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో న్యాయపరంగా విడాకులు తీసుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి మంచు మనోజ్ మళ్ళీ లవ్లో పడ్డాడు ఈసారి లవ్లో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లతోనే లవ్లో పడ్డాడు ఎవరు దివంగత నేతలు భూమా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి సతీమణి ఆమె కూడా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గాను శాసనసభ్యురాలుగా పనిచేశారు శోభా నాగిరెడ్డి వాళ్ళ ముద్దుల కుమార్తె రెండవ కుమార్తె మౌనికారెడ్డిలో లవ్లో పడ్డాడు మౌనకారెడ్డితో ఈ మౌనకారెడ్డి అక్క అఖిలప్రియారెడ్డి ఆళగడ్డ నుంచి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచి ఆ ఇరవై ముగ్గురు జంపు జిలానిలతో పాటు ఆమె కూడా జంపేసి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశం వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు మంత్రులయ్యారు ఆ నలుగురు మంత్రులు ఈమె కూడా టూరిజం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వీళ్ళిద్దరికీ మరొక సోదరుడు కూడా ఉన్నాడు ఇప్పుడు మౌనికారెడ్డి వాళ్ళేమో రాజకీయ కుటుంబం మోహన్ బాబు కుటుంబమేమో చలనచిత్ర రంగం వీళ్ళిద్దరికీ ఎక్కడ కలిసిందే అని చాలామంది జుట్టు పీక్కుంటున్నారు మోహన్ బాబు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఆరు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది శోభానాగిరెడ్డి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి ఆయన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆంధ్ర రాష్ట్రానికి ఆప్కాప్ చైర్మన్గాను అలాగే శాసనసభ్యుడిగాను కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడిగా ఉండేవారు ఆ విధంగా రాజకీయంగా మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి మంత్రి గారితోనూ ఎస్వి కుమార్తె భూమా నాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి భూమా నాగిరెడ్డితో ఉన్న పరిచయం అంటే కుటుంబ పరిచయాల వలన గతంలో వారి కుటుంబాల మధ్య రాకపోకల కారణం వల్ల మంచు మనోజ్ మౌనికారెడ్డితో లవ్లో పడ్డాడు సికింద్రాబాద్ సమీపంలో సీతాఫల మండి అక్కడ తన కాస్ దోస్త్ ఆయనకి ప్రాణ స్నేహితుడు నేను మంటపం పెట్టాను నువ్వు సందర్శించాలంటే మంచు మనోజ్ కాబోయే సతీమణి మౌనికారెడ్డి ఆమెతో కలిసి గణేష్ మండపం దగ్గర ప్రత్యక్షమయ్యాడు మీడియా వాళ్ళందరూ గుమిగూడారు ప్రశ్నల వర్షం కురిపించారు మాకు ఎప్పుడు శుభవార్త ఇస్తారు మాకు పప్పు భోజనాలు ఎప్పుడు పెడతారు మౌనికారెడ్డిని ఎప్పుడు వివాహం మాడబోతున్నారని చెప్పి ప్రత్యక్షంగా అడిగేశారు ఆయన తప్పనిసరిగా మీకు శుభవార్త మీకు చెప్పే నేను వివాహం చేసుకుంటానని కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయినా వాళ్ళని ఒప్పించాడు ఇది అవగానే మీడియా వాళ్ళు సాధారణంగా వెళ్ళిన తర్వాత ఊరుకుంటారు కదా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంట కదా మీకు రాజకీయాలంటే బాగా ఆసక్తి అంట కదా మంచు మనోజు తండ్రి బాటలో కేవలం నటుడు దర్శకుడు నిర్మాతగా కాక తండ్రి ఏ విధంగా రాజ్యసభ సభ్యుడికి వెళ్ళాడో పెద్దల సభకి వెళ్ళాడో అలా కాకుండా ప్రజల నుంచి ఎంపికై శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగు పెట్టాలనే కోరిక ఉందంట కదా అంటే అది కూడా దాటవేత ధోరణిలో కాదు అని చెప్పకుండా అవును అని చెప్పకుండా మంచు మనోజ్ మౌనికారెడ్డిని వివాహం చేసుకోవటం తదుపరి ఆ మంచు మనోజ్ చిత్తూరు జిల్లాలో ఒక శాసనసభ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాడు ఆయన పోటీ చేస్తే ఎంపిక చేసుకోబోయే నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం ఈ చంద్రగిరి నియోజకవర్గం ఒక పక్కన మనం చెప్పాలంటే దాన్ని అర్బన్ రూరల్ నియోజకవర్గంగా పరిగణించవచ్చు దీంట్లో తిరుపతి పట్టణంలో కొన్ని భాగాలు ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల ఉండే గ్రామాలు అవన్నీ కూడా నూతనంగా అభివృద్ధి చెందిన కాలనీలన్నీ ఉన్నాయి చంద్రగిరికి ఒక విశేషమైన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానము ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఆ డెబ్బై ఎనిమిదిలో గెలిచిన తరువాత ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయనకు అవకాశం లభించింది టంగుటూరి అంజయ్య క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాడు అదృశ్యం వరించింది ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఆనాటి సినీ నటుడుగా ఉన్న ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని తన మూడవ కుమార్తె భువనా భువనేశ్వరికి మూడవ కుమార్తె భువనేశ్వరికి ఇచ్చి వివాహం చేశాడు అన్నీ ఆయనకు కలిసి వచ్చిన అంశాలు ఆ నియోజకవర్గం యొక్క చరిత్ర పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో రెండే ప్రధానంగా సామాజిక వర్గాలు శాసిస్తుంటాయి అత్యధిక సంఖ్యలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు రెండవ స్థానంలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు డెబ్బై ఎనిమిది నుంచి వరుసగా ఎన్నికలను మనం పరిశీలిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలవటం జరిగింది డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అన్ని ఎన్నికల్లో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా అయ్యారు ఎవరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే డెబ్బై ఎనిమిది నుంచి వరుసగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గమే మంచు మనోజు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే గనుక ఆయన కూడా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలుస్తాడు వీళ్ళ విద్యా సంస్థలు స్త్రీ విద్యానికేతన విద్యా సంస్థలన్నీ కూడా తిరుపతికి సమీపంలో ఉన్నాయి విద్యార్థులందరూ అక్కడ చదువుకున్న విద్యార్థులందరూ పూర్వ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కలిసి వచ్చి మంచు మనోజు గెలుపుకు కూడా కృషి చేస్తారు మరి ఏ పార్టీ తరఫున గెలుస్త పోటీ చేస్తాడంటే మోహన్ బాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువులు వాళ్ళిద్దరికీ సన్నిహిత సాన్నిహిత్యం ఉంది జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంటర్వ్యూ లేకుండా ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసే అంత చను ఉంది కనుక జగన్మోహన్ రెడ్డికి మంచు మనోజుకు చంద్రగిరి సీటు ఇవ్వటం వల్ల తప్పనిసరిగా పులివెందల ఏ విధంగా గెలుస్తుందో చంద్రగిరి కూడా అదే విధంగా గ్యారంటీగా గెలిచే నియోజకవర్గంగా ఉంటుంది డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఐదు సార్లు కాంగ్రెస్ గెలిచింది రెండు సార్లు వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచింది వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఇద్దరు నిలబడితే వాళ్ళకి సన్నిహితంగా ఆప్తులుగా ఉండి సేవా కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారో అక్కడ ఉన్న కామవారు వారిని ఎంపిక చేసుకుంటారు డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కుప్పంకి వెళ్ళిపోయాడు కుప్పంకి వెళ్ళిపోయిన తర్వాత రెండుసార్లు కమ సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచాడు తెలుగుదేశం పార్టీ తరపున మూడు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు కాంగ్రెస్ గెలిచింది గల్లా అరుణకుమారి ఆమె తండ్రి నాయుడు ఆయన చిత్తూరు జిల్లాని ఉమ్మడి చిత్తూరు జిల్లాని శాసించిన రాయలసీమ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన వ్యక్తి ఆయన డైరెక్ట్గా ఇందిరాగాంధీతోనే సాహనీత్యంగా ఉంటూ ఉండేవాడు రాజగోపాల్ నాయుడు ప్రాబల్యం వల్ల గల్లా అరుణకుమారి భర్త గల్లా పరిశ్రమలు అమరాన్ బ్యాటరీ లాంటి పరిశ్రమల్లో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించి సేవ వల్ల గల్లా రామచంద్ర నాయుడు గల్లా అరుణకుమారి భర్త ఆయన యొక్క మంచితనం వల్ల గల్లా అరుణ్ కుమారి కాంగ్రెస్ పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో